ఉక్రెయిన్ చేస్తున్నటువంటి డిమాండ్, శాంతి ఒప్పందం అన్నటువంటి పేరుతో ఉక్రెయిన్ అడుగుతున్నది ఏంటి? రష్యా గతంలో ఆక్రమించుకున్నటువంటి క్రిమియాని వదిలేయాలని అడుగుతోంది. అదే సందర్భంలో ఇప్పుడు ఆక్రమించుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కెర్సన్ ప్రాంతాల నుంచి కూడా వెనక్కి పోవాలి అంటోంది. అప్పుడే శాంతిని ఒప్పుకుంటామంటోంది. దాన్ని ఇటలీ తప్పుబట్టింది. రష్యాని వెనక్కి వెళ్ళవంటం కాకుండా ముందు యుద్ధ విరమణకి ప్రయత్నించండి, అట్లాగే రష్యా అడుగుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్ నాటో దళాలను తీసుకొచ్చి అక్కడ పెట్టుకునేటటువంటి కాన్సెప్ట్ నుంచి బయటికి రండి, అప్పుడు శాంతి సాధ్యం కానీ లేకపోతే శాంతి అసాధ్యం అంటూ ఇటలీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ప్రకటన రష్యాకి అనుకూలంగా ఉంది, యూరప్ దేశాల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉంది.